వారంతా ఆదివాసీ గూడాల మహిళలు. అడవిలో దొరికి ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టి అమ్ముకుని జీవనం సాగించేవారు. ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల వినియోగం పెరిగిపోవడంతో వారి ఉపాధికి గండిపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి ఓ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయించి స్వయం సమృద్ది సాధించేందుకు చేయూతను అందించారు. అది ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మంగి ప్రాంతం. మావోయిస్టులకు పట్టున్న ఆ ప్రాంతంలోని గూడాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ ఆదివాసీ మహిళలు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ప్రకృతి వనరులను ఉపయోగించుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మంగి ప్రాంతంలోని గూండాలకు చెందిన మహిళలు ఇంతకుముందు అడవిలోని మోదుగాకులను తెచ్చి విస్తరాకులు కుట్టి అమ్మేవారు. మార్కెట్లో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల విక్రయాలు అధికం కావడంతో వీరు తయారు చేసిన విస్తరాకులకు డిమాండ్ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న తిర్యాణి ఎస్ఐ రామారావు వారికి విస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని ఇప్పించాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన చిరాగ్ ఫౌండేషన్ వారిని సంప్రదించగా 150,000 విలువైన యంత్రాన్ని వీరికి అందించారు. స్థానికంగా ఉన్న ఇద్దరు చదువుకున్న యువకులకు హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. 16 మంది సంఘంగా ఏర్పడిన మహిళలు అడవిలోకి వెళ్లి ఆకులు సేకరించి యంత్రంపై అందంగా విస్తరాకులు కుట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ యంత్రం ద్వారా రోజుకు 2,000 నుంచి 2,500 విస్తరాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కమిటీ మేము ఇస్తరాలు కుడుతున్నాం. మాకు మిషన్ ఉన్నది, సార్లు ఇచ్చేయండు, ఇస్తారు కుడి చేస్తున్నాం. వచ్చిన లాభం మేము కమిటీలో పొందుతున్నాం. అంతే సార్, మా సంఘం 15 మంది గిరిజనులు మేము అడాకులు తెచ్చి ఇస్తారులు కుడతామని మాట్లాడినాం. మాట్లాడి మా ఎస్ఐ సార్ దగ్గర పోయి మాట్లాడితే మాకు మిషన్ ఇస్తారన్నారు. ఇచ్చిండు సారు, ఆకులు తెచ్చి కుడుతున్నాం. మా పోలీసుల ద్వారా మంచిగా సాయం చేసినారు, మిషన్ ఇచ్చిండ్రు, అంత మంచిగా చేసినారు. ఇక మాదే చేస్తామని మేము ఒప్పుకున్నాం, పోయి తెచ్చినాం, కుడుతున్నాం. కుట్టిన తర్వాత అల్మాలిగా సార్లు దారి చూపిస్తారు, ఆ దారికి నడిపిస్తారు సార్లే. ప్రస్తుతం ఆదివాసీ మహిళలు స్వయం సమృద్ది సాధిస్తున్నారని తిర్యాణి ఎస్ఐ రామారావు తెలిపారు. మిగతా గూడాల ప్రజలు ముందుకు వస్తే మరింత సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. గుండాల్లో మొత్తం 7 గూడాలు ఉంటాయి. గతంలో ఇక్కడ ఆదివాసీ మహిళలు ఈ ఆకులను సేకరించి విస్తరాకులు తయారు చేసుకుని బయట ప్రాంతాల్లో కార్మిక అమ్మేవారు. విస్తరాకులకు సంబంధించిన యంత్రం అందజేస్తే తామే స్వయం ఉపాధి పొందుతామని చెప్పి తిరియాని పోలీసులకు తెలియజేయకుంటుంది. అమెరికాకు చెందినటువంటి చిరాక్ ఫౌండేషన్ వారిని సంప్రదించగా మిషన్ అందజేశారు. 16 మంది ఆదివాసీ మహిళలు గిరిజా విస్తరాకుల సంఘంగా ఏర్పడ్డారు. వీరితో పాటు ఇద్దరు యువకుల్ని గుర్తించి విస్తరాకుల తయారీకి సంబంధించి వారికి శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర ఆదివాసీ గూడాల మహిళలు యువకులు కూడా స్వయం ఉపాధి దిశగా ముందుకు వస్తే మేము ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వారు ఉపాధి పొందేందుకు తిరియాని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహిళా సాధికారత దిశగా ముందుకు సాగుతున్న మంగి గూడాల ఆదివాసీ మహిళలు అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారికి సహకారం అందిస్తూ మార్గనిర్దేశం చేసిన తిరియాని పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.